టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు నాగరాజ్. తాండూరు నుండి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన కేశవరెడ్డి బృందం సోమవారం 105 కిలోమీటర్లు పూర్తి చేసుకుని అన్నాసాగర్ వరకు చేరుకున్నారు. సువర్ణభూమి అయ్యప్ప స్వాముల బృందంలో సోమవారం కలిశారు. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నార. ఓ స్వాములార మా స్వాములార మెట్టు మెట్టు చేసే మేలును గన్నార. ఓ స్వాములార మా స్వాములార అయ్యప్ప సన్నిధి అద్భుతమైనది. ఓ స్వాములార మా స్వాములార ఒకటవ మెట్టు నా కాలు వెట్టంగానే మనలోని కామం తొలగిపోతుందంట. రెండవ పడికట్టు నీది కెక్కంగానే కోపమన్నదే అనగారుతుందంట. మూడవ మెట్టు నా కాలు వెట్టంగానే మనలోని లోభం రూపుమాసేనంట. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నార. ఓ స్వాములార మా స్వాములార నాలుగవ మెట్టు నా కాలు మోపంగానే మోహమన్నదే మాయమవుతుందంట. ఐదవ పడికట్టు మీది కక్కంగానే మదనమన్నదే మనను విడిచిపోతుందంట. ఆరవ మెట్టు నా కాలు వెట్టంగానే మత్సర్యమే మనకు దూరమవుతుందంట. ఓ స్వాములార మా స్వాములార 18 మెట్ల పవిత్ర తిన్నార. ఓ స్వాములార మా స్వాములార స్వామి, ఈరోజు సువర్ణభూమి పాదయాత్ర హైదరాబాద్ నుంచి ప్రారంభమైనటువంటి యాత్రలో మేము తాండూరు స్వాములము. నేను రవికాంత్ రెడ్డి స్వామి, మోహన్ స్వామి ముగ్గురము ఇక్కడికి ఈరోజు భూత్పూర్లో స్వామి గురుస్వాములు వసంత గురుస్వామి మరియు లక్ష్మారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో వాళ్లకు కలిసి వాళ్ళతో చేరడం జరిగింది. వారు మాకు సాదరంగా ఆహ్వానించి తాండూరు స్వాములు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపించేటటువంటి గురుస్వాములు మమ్మల్ని వాళ్ళలో కలుపుకొని ఈరోజు మహాపడి పూజ అన్నాసాగర్ రైస్ మిల్లులో పూజను నిర్వహించారు. మేము తాండూరు నుంచి రావడంతో మాకు తాండూరు అయ్యప్ప స్వామి భక్తులు మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడానికి అనంతయ్య ముదిరాజస్వామి, మరి జయపాల్రెడ్డి గురుస్వామి, మరి రామచంద్ర స్వామి, మరియు మా బంధుమిత్రులు మా చెల్లెలు, తర్వాత మా తమ్ముడు రాజశేఖర రెడ్డి స్వామి, తర్వాత అనంతయ్య స్వామి గారి శ్రీమతి గారు, తర్వాత ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని ఇచ్చేసి మా తోటి గురుస్వాములు కలిపి వారు మేము క్షేమంగా కలిసి వెళ్తున్నాం అన్నటువంటి భరోసాతోటి మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించిన ఈరోజు వెంకటరమణ గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన పడి పూజ నిర్వహించడం జరిగింది. స్వామి ఇది ఎన్నో ఐదవసారి పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి గురుస్వామి కాబట్టి వీళ్ళందరితోటి మేము కలిసి వెళ్ళడం మాకు సంతోషంగా ఉంది. వీళ్ళందరూ మమ్మల్ని 10 సంవత్సరం మాదిరిగా కంటే ఇంకా మంచిగా కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళి స్వామి వారి దర్శనం చేయించి మమ్మల్ని ఇంటికి క్షేమంగా పంపిస్తారని నమ్మకం కాబట్టి తాండూరు స్వాములు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాభారతంలో ప్రతి సంవత్సరము తాండూరు నుండి అశేషంగా ఈ పాదయాత్రకు చాలా మొగ్గు చూపుతున్నారు. స్వామి ఫస్ట్ తాండూరు నుండి ఇద్దరితో మొదలైన ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా ఈ పాదయాత్రలో పెరుగుతున్నారు. వాళ్ళు ఇక ముందు కూడా ఇలాంటి భక్తి భావంలో ఈ స్వామి సేవలో ప్రతిసారి ఉండాలని, సదా అయ్యప్ప స్వామి సేవలో ఉండాలని ఆ భగవంతుని
మనసారా కోరుకుంటున్నాము. స్వామి మా పాదయాత్రలో రావాలని మా స్వాగతం పలుకుతూ మా సువర్ణభూమి శబరిమల తరఫున వారికి మరోసారి ధన్యవాదాలు. స్వామి బయలుదేరి స్వామి. ఈ రోజు వాళ్ళు ఇక్కడ అన్నసాగర్ దగ్గర కలుసుకున్నది పడి పూజ కోసం వచ్చిన స్వామి. పడి పూజ మధ్య దర్శించుకొని అయ్యప్ప స్వామిలో చేపలు తీసుకోవాలని స్వామి శరణమయ్యప్ప. సువర్ణభూమి మహాపాదయాత్రలో భాగంగా పోయినసారి మేమందరం కూడా తాండూరు నుంచి కావాలని చెప్పినాం. ఈసారి కూడా అదే వంతుగా వాళ్ళ కోరికలు తీరి మళ్ళీ ఈసారి పాదయాత్ర రావడానికి మొగ్గు చూపినారు. ఈ పాదయాత్రకు ముందుండి తీసుకుపోతున్నటువంటి వినయ్ గురుస్వామి అనివార్య కారణాల వల్ల రాలేకపోవడం శోచనీయం. అయినా కూడా మన లక్ష్మణరెడ్డి గురుస్వామి, వసంత్ గురుస్వామి గారు, మేకా శ్రీనివాస్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా సువర్ణభూ ఆధ్వర్యంలో మహాపాదయాత్రను చాలా విశేషంగా